వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ ఈ కరోనా మహమ్మారి ప్రభావంతో స్కూల్స్ మూసేయడం ఆన్లైన్ క్లాసుల పేరుతో పిల్లలకు మొబైల్ ఇంటర్నెట్ వినియోగం బాగా దగ్గరైంది దీంతో పిల్లల్లో ఆన్లైన్ గేమింగ్ వ్యసనం పెరిగిపోతుంది అనేక రకాల మానసిక శారీరక సమస్యలు ఎదురవుతున్నాయి దీన్ని నివారించేందుకు చిల్డ్రన్ సేఫ్ ఆన్లైన్ గేమింగ్ పై తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది మరి పిల్లల్లో ఆన్లైన్ గేమ్స్లో ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోవడం ఎలా ఈ వీడియో స్కిప్ చేయకుండా చేరే వరకు చూస్తే మీకే తెలుస్తుంది అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు పిల్లలు ఆన్లైన్ గేమ్ల వ్యసనాలకు లోన్ అవ్వకుండా తీసుకోవాల్సిన అవసరమైన చర్యల గురించి అవగాహన కల్పించడం ద్వారా పిల్లలకు సంబంధించిన మానసిక శారీరక ఒత్తిడితో కూడిన ఆన్లైన్ గేమింగ్కు ప్రతికూలతను అనుగమించడంలో సమర్థవంతమైన ఉపయోగాన్ని నిర్ధారించడం దీని ఉద్దేశం గేమ్స్ ఆడడం అనేది గేమింగ్ డిజార్టర్గా పరిగణించబడే తీవ్రమైన గేమింగ్ వ్యసనానికి దారితీస్తుంది ఈ ఆన్లైన్ గేమ్స్లో ఒక్కో స్థాయి పెరుగుతున్న కొద్దీ ప్రతి స్థాయి మున్పటి కంటే చాలా క్లిష్టంగా ఉండే విధంగా రూపొందించబడుతుంది దీనివల్ల గేమ్ ఆడే ఆటగాళ్ళంతా ఎలాగైనా ఆ లెవెల్ను దాటాలని గేమ్లో ముందుకు వెళ్లాలని తమకు తాము పరిమితులోకి నెట్టడం జరుగుతుంది అందుకే ఎలాంటి నిబంధనలు స్వీయ పరిమితులు మర్చిపోయి లేదా ఇటువంటివి లేకుండా ఆన్లైన్ గేమ్స్ ఆడడం వలన చాలామంది ఆటగాళ్లు ఈ వ్యసనానికి గురవుతున్నారు దీంతో ఇది అంతిమంగా గేమింగ్ డిజార్టర్కు దారితీస్తుంది గేమింగ్ కంపెనీస్ కూడా పిల్లలు మానసికంగా వారి స్థాయిలను కొనుగోలు చేయమని ఒత్తిడి చేస్తాయి యాప్స్లో కొన్ని విధంగా బలవంతం చేస్తాయి తల్లిదండ్రుల సమ్మతి లేకుండా గేమ్లో కొనుగోళ్లను అనుమతించకపోవడం ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఓటీపీ ఆధారిత చెల్లింపు పద్ధతులను అనుసరించడం సబ్స్క్రిప్షన్స్ కోసం యాప్లలో క్రెడిట్ డెబిట్ కార్డ్స్ రిజిస్ట్రేషన్ను నివారించడం ప్రతి లావాదేవీ ఖర్చుపై గరిష్ట పరిమితిని విధించడం పిల్లలను నేరుగా ల్యాప్టాప్ ద్వారా లేదా మొబైల్ ద్వారా కొనుగోలు చేయనివ్వకపోవడం లాంటివి గేమింగ్ సలహా జాబితాలో చేయకూడనివై ఇలాంటివి ఎన్నో ఉన్నాయి తెలియని వెబ్సైట్స్ నుండి సాఫ్ట్వేర్ గేమ్స్లను డౌన్లోడ్ చేయవద్దని పిల్లలకు సూచించాలి వెబ్సైట్స్లోని లింక్స్ ఫొటోస్ పాపప్స్లను క్లిక్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలని ఏ లింక్ పడితే వాటి మీద క్లిక్ చేయొద్దని కొన్ని జాగ్రత్తల వారికి చెప్పాలి వాటిలో వైరస్ ఉండవచ్చు వాటితో కంప్యూటర్ పాడుకోవచ్చు లేదా పిల్లలు చూడకూడని కంటెంట్ ఏదైనా ఉండవచ్చు అనేది ఈ సలహా ద్వారా వారికి చెప్పాలి గేమ్స్ను డౌన్లోడ్ చేసేటప్పుడు లేదా గేమింగ్ ప్రొఫైల్ను రూపొందించేటప్పుడు ఇంటర్నెట్లో వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వకూడదని పిల్లలకు సలహా ఇవ్వాలి వెబ్ క్యామ్ ప్రైవేట్ మేనేజింగ్ లేదా ఆన్లైన్ చాట్ ద్వారా పెద్దలతో సహా అపరిచితులతో కమ్యూనికేట్ చేయొద్దని వారికి చెప్పాలి దీనివల్ల ఆన్లైన్ ఫ్రాడ్ లేదా ఇతర ఆటగాళ్ల నుండి బెదిరింపులను నివారించవచ్చు ఆరోగ్య అంశాలు వ్యసనంగా మారే ప్రమాదాన్ని పరిగణలోకి తీసుకొని విరామం తీసుకోకుండా ఎక్కువ గంటలు గేమ్స్ ఆడకుండా ఉండాలని పిల్లలకు సలహా ఇవ్వాలి ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నప్పుడు ఏదైనా తప్పు జరిగితే వెంటనే ఆపేసి స్క్రీన్ షాట్స్ తీయాలని పిల్లలకు ముందే చెప్పాలి ఆన్లైన్లో మీ పిల్లలు వారి గోప్యతను కాపాడుకోవడానికి వారికి సహాయపడాలి దానికి తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో ముందే చెప్పాలి వారి అసలు పేరును చెప్పకుండా స్క్రీన్ పేరును ఉపయోగించడానికి సిఫార్సు చేయాలి యాంటీవైరస్ స్ప్రేవేర్ ప్రోగ్రామ్స్ను ఉపయోగించండి ఫైర్వార్ని ఉపయోగించి వెబ్ వెబ్బ్రోజర్ను సురక్షితంగా కాన్ఫిగర్ చేయాలి తల్లిదండ్రుల నియంత్రణలు భద్రతా ఫీచర్స్ను పరికరంలో లేదా యాప్ లేదా బ్రౌజర్లో యాక్టివేట్ చేయాలి ఇది నిర్దిష్ట కంటెంట్కు యాక్సెస్ని పరిమితం చేయడంలో గేమ్స్లో కొనుగోలుపై ఖర్చును పరిమితం చేయడంలో సహాయపడుతుంది పిల్లలు ఆడుతున్న ఏవైనా గేమ్స్ ఏ వయసు వారు ఆడేవి వాటి రేటింగ్ను తనిఖీ చేయడం ఫ్యామిలీ కంప్యూటర్స్ నుండి మాత్రమే చిన్నారికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉందని నిర్ధారించుకోవడం అపరిచితులు లేదైనా అనుచితమైన దాని నుంచి ఎవరైనా చాట్ చేయాలని చూసినా మాట్లాడాలని ప్రయత్నిస్తున్నా వ్యక్తిగత సమాచారాన్ని అడుగుతున్నా వెంటనే పిల్లలు రెస్పాన్స్ అవ్వకుండా తల్లిదండ్రులు లేదా కేర్ టేకర్స్ ఇంట్లోని పెద్దలకు తెలియజేయాలని పిల్లలకు ముందే చెప్పాలి ఒకవేళ ఎవరైనా బెదిరిస్తున్నట్లయితే వెంటనే ప్రతిస్పందించొద్దని చెప్పాలి హెరాస్మెంట్ చేస్తుంటే అలాంటి మెసేజ్లను రికార్డ్ చేయాలి ఈ బిహేవియర్ను గేమ్ సెట్ నిర్వాహకులకు తెలపాలి వారి ఆటగాళ్ల జాబితా నుండి ఆ వ్యక్తిని బ్లాక్ చేయాలి మ్యూట్ చేయాలి ఈ విధంగా కొన్ని సలహాలను ముందే పిల్లలకు చెప్పడం ద్వారా ఆన్లైన్ గేమింగ్ వ్యసనం దానిలో వచ్చే భద్రతాపరమైన సమస్యల గురించి ముందే వివరంగా చెప్పొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్